అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన జిల్లా, అలాగే ఒక పెద్ద జిల్లా, ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల జాబితా చూసుకుంటే మొదటి స్థానంలో తూర్పుగోదావరి ఉంటుంది. ఆ తర్వాత రెండో స్థానంలో గుంటూరు జిల్లా ఉంటుంది. మూడో స్థానంలో ఇక కృష్ణా, విశాఖపట్నం, ఈ పశ్చిమ గోదావరి ఇవన్నీ ఉంటాయి. కాకపోతే రాష్ట్ర రాజకీయాలను ఎక్కువగా శాసించి ఎక్కువ మందిని ఇస్తున్న జిల్లా మాత్రం తూర్పుగోదావరి, గుంటూరు. సో మనం తూర్పుగోదావరి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల లీడ్ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గాల వారీగా అనేది చెప్పుకుందాం. నిజానికి 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉంటే 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, 2 మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ 2 గుంటూరు పశ్చిమ, మద్దాలగిరి గారు గెలిచారు, గెలిచి వైసీపీకి మద్దతు పలికారు. అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు గెలిచారు, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా యాక్టివ్గా ఉన్నారు. మరి ఆ జిల్లాలో ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకుంటే బాపట్ల, ప్రస్తుతం బాపట్లలో ఎమ్మెల్యేగా కోన రఘుపతి గారు, టీడీపీ ఇన్ఛార్జ్గా వేగేష్ణ, ఆయన పేరేంటి, వేగేష్ణ సత్యప్రకాష్ గారు అనుకుంటా ఆయన ఉన్నారు, సారీ నరేంద్ర వర్మ, వేగేష్ణ నరేంద్ర వర్మ గారు ఉన్నారు. సో ఆయన యాక్టివ్గానే ఉన్నప్పటికీ బాపట్లలో ప్రస్తుతానికి వైసీపీ గాలి ఎక్కువగా ఉంది, వైసీపీకే లీడ్లో ఉన్నట్టు ఉంది. చిలకలూరుపేట ఎమ్మెల్యేగా విడతల రజనీ గారు ఉన్నారు. టీడీపీ ఇన్ఛార్జ్గా ఎవరు, టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. అయితే ఇక్కడ టీడీపీ కొంచెం గతంతో పోలిస్తే పుంజుకుంది, కానీ పత్తిపాటి పుల్లారావు గారి మీద వర్గాలు వ్యతిరేకత కారణంగా కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతున్నట్టు, వైసీపీలో ఉన్న నాయకులు కొంతమంది టీడీపీలోకి రాకపోతున్నట్టు. సో అది అప్పుడు చిలకలూరుపేట ఎడ్జ్ అయ్యి టీడీపీకి లీడ్ ఉంటుందని ఒక పుకారు నడుస్తుంది. అలాగే గుంటూరు ఈస్ట్కి వచ్చేసరికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ముస్తఫా గారు ఉన్నారు. టీడీపీ నుంచి అంత యాక్టివ్ లేనప్పటికీ గుంటూరు ఈస్ట్, వెస్ట్ ఈ 2 నియోజకవర్గాలు కూడా అమరావతి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గుంటూరు అక్కడ టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఇక్కడ టీడీపీ కాస్త బలపడింది అనేది వస్తున్న మాటలు. అలాగే గురజాల కూడా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు, టీడీపీ ఇన్ఛార్జ్ ఏమో ఎరపతనయన్ గారు 2019 ఓడిపోయినప్పటికీ ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు కాబట్టి గురజాల దాచేపల్లి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా టీడీపీ గతంతో పోలిస్తే పుంజుకుంది, టీడీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లీడ్లో ఉంది అని చెప్తున్నారు. అలాగే నర్సరావుపేట నుంచి టీడీపీ ప్రస్తుతానికి ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు, కానీ అరవింద్ బాబు గారు యాక్టివ్గానే ఉన్నారు. మరోవైపు కడియాల వెంకటేశ్వరరావు గారిని కొత్త క్యాండిడేట్ ట్రై చేస్తున్నారు. సో రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. నర్సరావుపేటలో కూడా గతంతో పోలిస్తే టీడీపీ లీడ్లోకి వచ్చింది. పెదకూరపాడు కొమ్మాలపాటి శ్రీధర్ బాబు, ఆయన కూడా కాస్త యాక్టివ్ అవ్వాలి, గ్రౌండ్ లెవెల్లో ఆయన యాక్టివ్ అవుతున్నారు, కానీ ద్వితీయ శ్రేణి నాయకులు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఆయన చేసిన ఆయన అంత యాక్టివ్గా లేడు, ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ గతంతో పోలిస్తే లీడ్లోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే పనితీరు, ఈ ఇన్ఛార్జ్ పనితీరు మారాలి అనేది. అలాగే పొన్నూరులో టీడీపీ కాస్త బలంగానే ఉంది, గతంతో పోలిస్తే బాగా పుంజుకుందని చెప్పుకోవచ్చు. పత్తిపాడు మాత్రం ప్రస్తుతానికి వైసీపీయే లీడ్లో ఉంది, వైసీపీ ఎడ్జ్లో ఉంది, తిరుగులేదు. సత్తెనపల్లి మాత్రం 50-50 ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అంబటరాంబాబు గారి మీద వస్తున్న కొన్ని ఆరోపణలు వ్యతిరేక వర్గాల కారణంగా టీడీపీకి అవకాశం ఉన్నప్పటికీ టీడీపీలో సరైన అభ్యర్థి ఎవరూ లేరు. ఇక్కడ ప్రస్తుతానికి వైవి ఆంజనేయులు గారు ఆశిస్తున్నారు, కానీ ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు గారికి ఛాన్స్ లేదు. ఇక్కడ రాయపాటి ఫ్యామిలీ నుంచి రాయపాటి రంగారావు కాకుండా రాయపాటి శైలజ కనుక ఇక్కడ సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ రాయపాటి శైలజకి ఇస్తే కనుక టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టే, వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఈ సీట్ పోద్ది అనేది లోకల్ టాక్. అలాగే తాడికొండ నుంచి కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండవల్లి శ్రీదేవ్ గారు ఉన్నారు. టీడీపీ నుంచి శ్రావణ్ కుమార్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ఇక్కడ మార్చే అవకాశం ఉంది. ఇక్కడ జేఏసీ, అమరావతి జేఏసీ నేత కొలుకుపూడి శ్రీనివాస్ అయితే బాగుంటుంది అని లోకల్లో టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆయన కంటెస్ట్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అలాగే తెనాలి వచ్చేసరికి ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నాదెండ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజా గారు ఎవరు పోటీ చేస్తారు, వీళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేస్తే అది అంతిమంగా వైసీపీకి లబ్ధి. సో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద రిజల్ట్ ఉంటుంది. అలాగే వేమూరు ప్రస్తుతానికి వైసీపీ బలంగా ఉన్నప్పటికీ టీడీపీ కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే బాగానే ఉంటుంది. వినుకొండ కూడా ఇక్కడ టీడీపీ కాస్త గతంతో పోలిస్తే పుంజుకుంటుంది, లీడ్లోకి వస్తుంది. ఓవరాల్గా గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలు ఉంటే
పది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2019తో పోలిస్తే ఇప్పుడు కాస్త ఊపందుకుంది, లీడ్ లోకి వచ్చింది. అంటే గెలిచేస్తుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలిచేస్తుందని నేను చెప్పట్లా, లీడ్ లోకి ఉంది. గతంతో పోలిస్తే ఈ రెండు సంవత్సరాల్లో టీడీపీ కాస్త బలపడింది అని మాత్రమే చెప్పుకోవచ్చు. సో రాబోయే 2 సంవత్సరాల పాటు వాళ్ళు చేసుకున్న గ్రౌండ్ వర్క్, వాళ్ళు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను ఎంత మేరకు ఎంకరేజ్ చేస్తారు, ఎంత మేరకు ప్రజల్లో తిరుగుతారు, ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక లోకల్ ఎమ్మెల్యే వ్యతిరేకతను ఎంత మేరకు జనంలోకి తీసుకెళ్తారు అనే దాని మీద ఈ గుంటూరు జిల్లా రాజకీయాలు ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. అదే సందర్భంలో గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఫోకస్ చేస్తే, ఇక్కడ ప్రస్తుతం అమరావతి సెంటిమెంట్ కూడా ఉంది, రాజధాని సెంటిమెంట్ కూడా ఉండటం వల్ల టీడీపీకి కలిసి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఫోకస్ చేసి రాజధాని మార్పు అనేది ఉండదు అని చెప్పేసి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కనుక ఎక్కువగా పర్యటించి ఎక్కువగా తిరిగితే కనుక ఆయన కూడా ఆలోచన ఉంది. రాయలసీమలో ఎలాగో వైసీపీ బలంగా ఉంది కాబట్టి గుంటూరు కృష్ణా జిల్లాల్లో తాను ఎక్కువగా ఫోకస్ చేయాలి, తిరగాలనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఒకవేళ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉభయ గోదావరి జిల్లాల మీద వైసీపీ కాన్సన్ట్రేట్ చేయదు, గుంటూరు కృష్ణా జిల్లాల మీదే చేస్తుంది. సో ఆయన కూడా గుంటూరు జిల్లాలో నుంచే ఒక పెద్ద పెద్ద కార్యక్రమాలు మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి టీడీపీ లీడ్లో ఉందని సంతోషించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో దృష్టి పెడితే మాత్రం నష్టం తప్పదు అనేది కూడా గ్రహించాలి. సో రాబోయే 2 సంవత్సరాల్లో ఏమైనా జరగవచ్చు, ఇటువంటి కీలకమైన సున్నితమైన అప్డేట్స్ మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటాం. దయచేసి ఛానల్లో కంటెంట్ నచ్చితే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.